నేను చాలా మందిని అడిగాను, కొమ్మినేని గారు ఇలా సాధ్యమవుతుందా అన్నప్పుడు, కొన్ని వేల కోట్లు ఉన్న మీడియా సంస్థలు కూడా ప్రభుత్వం ప్రకటనలు ఇస్తామంటే వద్దు అని చెప్పదు. ఈనాడు పత్రిక చెప్పింది అంటే ప్రధాన అంశం ఏంటి అంటే, మాకు డబ్బుల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. అంటే ఒక తెలుగుదేశం పార్టీకి పక్కాగా ఈనాడు పత్రిక పనిచేయాలనుకుందా? అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి వైసీపీ ప్రకటనలు కాదు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు కూడా తాము ప్రచురిస్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా మంచి జరుగుతుందేమో, అలా జరగడానికి వీలు లేదు అన్న ఉద్దేశంతోనే దాదాపు ఇంకా ఒక ఏడాదిన్నర పాటు ప్రకటనలు ఇచ్చి ఉంటే 125 కోట్ల రూపాయల మేర ఈనాడుకు అంది ఉండేవి. కానీ దాన్ని కూడా వదులుకున్నారు అంటే ఒక ఈనాడు పత్రిక, ఒక వార్తా సంస్థ ఏ స్థాయిలో రాజకీయ పక్షం వైపు వంతపాడుతోంది, ఒక రాజకీయ పక్షం వైపు అన్నదైతే కలుగుతుంది. మన డేటా చూసినా కూడా 2019 మా సాధారణంగా ఎప్పుడైనా కానీ ప్రకటనలు ఇచ్చేవాళ్ళు 92 లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్న మీడియా సంస్థలకే ప్రకటనలు ఇస్తారు కుమ్మనేని గారు. మీడియా ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కూడా కావచ్చు. దాంట్లో భాగంగానే 2019 నుండి 2024 వరకు సాక్షి మీడియాకు మొత్తం అన్ని ప్రకటనలు కలిపి 371 కోట్లు ఇస్తే, ఈనాడు పత్రికకు కేవలం 3.5 సంవత్సరంలోనే 243 కోట్ల రూపాయలు వచ్చాయి. ఎందుకంటే ఆ 7.5 కూడా ప్రకటనలు తీసుకొని ఉండి ఉంటే దాదాపు సాక్షితో బ్యాలెన్స్ అయి ఉండేది. దాంతోపాటు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మొత్తం సాక్షికి దోచిపెట్టారు అని మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటికీ కూడా సాక్షి పత్రికకు 100 కోట్లకు పైగా బకాయి ఉంది ప్రభుత్వం నుంచి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుందో లేదో గ్యారంటీ లేదు, కానీ ఈనాడుకు మాత్రం కేవలం 51 కోట్లు మాత్రమే బకాయి ఉంది. తప్పకుండా ఈనాడుకు అయితే వెంటనే రిలీజ్ చేసేస్తారు డబ్బులు, దాంట్లో అనుమానం లేదు. ఆ రేషియోలో చూసుకున్నా సరే సాక్షికి ఒక విధంగా నష్టమే జరిగిందని చెప్పాల్సి ఉంటుంది.